अंदर की नमस्ते नैन सैदेव मामड़ी यस मैक यूट्यूब चैनल सो ऐक्चुअली निन्न मॉर्निंग न्यूज़ अने लेटे यदा विधि लाइव पड़दा इपू कैमरा शूट सो दी वीडियो रूप में चुनाव सो अंदे ना लेटे सारी फर् द लेट अंड नि चूसक अदे विधा निटे रेणुका गारिनि इंटरव्यू चेयर जरिए सो इंटरव्यू अच्छे चाला बागुच्चिंदि सो त्वर में मैं चैनल इंटरव्यू रिलीज चेयबोतुन्नानु सो यदाविधि मैं एस्मै चैनल मार्निंग न्यूस लोकी वेल्दामु मुंदुगा चूसुकुन्नट्लयिते वेलुगु वेलुगु पत्रिक उम्मडि जिल्ला ओटर जाबितानु प्रकटिंचिन ईसी 28,30,528 ओट्लु सो उम्मडि नल्गोंड जिल्ला संबंधी ఓట్ల లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయి వచ్చేసింది టోటల్ గా 28,30,528 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు సో మొన్న చెప్పిన విధంగానే ఈ ఓటర్ ఈ జాబితాలో మీ ఓటు ఉన్నదా లేదా ఈ ఓట్ని మీరు చూసుకోండి ఒకవేళ ఓటు లేకపోతే తక్షణమే అక్కడ ఉన్న అధికారులకు మీరు కంప్లైంట్ చేయండి మీ ఓటు అనేది ఆటోమేటిక్ గా అందులో యాడ్ చేస్తారు కృష్ణ జలాలపై కేంద్రం నిర్ణయం हर्षणीय बीजेपी राष्ट्र उपाध्यक्ष गंगिडि मनोहर रेड्डी ओके सो भास्कर राव खबरदार गृहलक्ष्मी स्कीम लो तन पेरु एंदुकु लेदनि अडिगिनंदुकु वेमलपल्ली मंडलं शेट्टिपालं ग्रामानिकि चेंदिन वनं विजयलक्ष्मिनि एम्मेल्ये भास्कर राव दूषिंचडंपै बीजेपी कांग्रेस पार्टीलतो सहा बीसी संघाल नेतलु मंडिपड्डायि बुधवार पटणी वेर्वेगा एमएलए जिशुभम दहन चेसी खबरदार हेच्चरించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని సమాధానం చెప్పలేక తప్ప దూషించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సో మిరల్గూడెం ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ఖబర్దార్ భాస్కర్రావు గారు అని చెప్పేసి बीजेपी कांग्रेस नायक चालेज जरूरी सो और लब्धिदार गृहलक्ष्मी ना पेर रेद एमएलए गार अगर वाली दूषित जरिंदा सो इध चपना इधी चा रा चला तपूर नायक मेन एस्पेषल नायक एमएलएसआई नायक मंत्री चाल तपूर అర్హులైన వారికి గృహలక్ష్మి ఇవ్వాల్సిందే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే దళిత బంధు ఇవ్వాల్సిందే బీసీ బంధు ఇవ్వాల్సిందే అందరికి ఇవ్వాల్సిందే సో ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ అయినప్పుడు అడిగితే నాకు అర్థం కాదు నిజంగా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఏంది వాళ్ళు అసలు వాళ్ళని ఏదైనా మీటింగ్లో కలిసినా ఎక్కడైనా మీటింగ్లోనైనా ప్రజలు నాకు ఇట్లా అన్యాయం జరిగించారని చెప్పడానికి పోతే వాళ్ళని అసలు ఈ గవర్నమెంట్లు పోలీసులు వీళ్ళ ఓరాక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళని గుంజి అసలు అక్కడ దానికి పోనియరు మరి వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకంట చెప్తారా మా దగ్గర రాకుండా చేయండి అని లేకపోతే వీళ్ళ ఓవర్ యాక్షన్ అది తెలియదు కానీ ప్రజలు కనీసం వాళ్ళ కడిపోయే సార్ మా అసలు మీకు మీ ఫలానా పథకానికి మేము అర్హులం సార్ అని మేము చెప్పడానికి వాళ్ళు చెప్పడానికి పోతే కనీసం వాళ్ళ దగ్గరికి పోనియరు మరి ఈ ప్లాన్ అంతా ఎమ్మెల్యేలదా మంత్రులదా మళ్ళీ ఓట్లప్పుడు మాత్రం వీళ్ళు ఎవ్వరు ఉండరు ఎట్లా దగ్గరకు వస్తారు చిన్నపిల్లగాళ్ళు ముళ్ళు తుడుస్తారు ముక్కు తుడుస్తారు ఏదో ఇంట్లో టిఫిన్ చేయబోతారు ఇంట్లో అన్నం తినబోతారు హోటల్లో టిఫిన్ చేయబోతారు బజ్జీలు వేయబోతారు పొరక పట్టుకుని ఇలాంటి సీన్స్ మాత్రం ఏం తక్కువ ఉండవు ఓట్లు వచ్చినప్పుడు మరి అదే ఓట్లప్పుడు ప్రజల దగ్గరికి అంత దగ్గరికి పోయినప్పుడు ఓట్లు అయిపోయంగానే మీరు పదవి స్వీకరించగానే ఎందుకు ప్రజల్ని దగ్గరికి రానియరు ఎందుకంటే ప్రజలతో అవసరం లేదు కాబట్టి సో ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనించాలి అన్ని విషయాలు గమనించుకొని మీరు మల ఓట్లకు ముందు మీతో ఎలా ప్రవర్తించారు ఓట్లు అయిపోయిన తర్వాత మీతో ఎలా ప్రవర్తించారు అనేది ఖచ్చితంగా ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలి సో భాస్కర్ రావు గారు ఒక బీసీ మహిళని ఇలా దూషించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైనా తప్పొప్పులు ఉంటే అక్కడ సంబంధిత అధికారులకు చెప్పాలి లేకపోతే మీరు ఏదో ఇప్పుడు మీ సొంత ప్రయోగాలు చెప్పారు కదా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఎంపీటీసీలు ఉప సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు కదా మరి వాళ్ళని కూడా అడగండి వాళ్ళని మీరేమంటారులే వాళ్ళు లిస్ట్ పంపిస్తేనే మీరు
ఊళ్ళో గ్రామస్థాయి నాయకులు లిస్ట్ పంపిస్తే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు చెప్పే ఇస్తున్న పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళని మాత్రం వీళ్ళు మాత్రం ఏమో అడుగుతారు. సో లబ్ధిదారులను మోసం చేస్తున్న సర్కారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వం దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తూ అసలైన లబ్ధిదారులను మోసం చేస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బుధవారం తుర్కపల్లి మండలానికి చెందిన రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నరసింహులు, సీనియర్ నేతలు పంగాల కృష్ణయ్య, మాలోతు విటోల్, ఓంకార్ గౌడ్, కన్నబైన చంద్రయ్య, స్వాతి, సంతోష్తో పాటు 10 మంది బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో గట్టిగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఆలేరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సూచించారు. సో కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు ఏమంటున్నారంటే లబ్ధిదారులకు మోసం చేస్తారు. ఎస్, ఇదైతే పక్క నిజం. కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారని కాదు, నేనేదో వాళ్ళ ప్రతిపక్షాలకు సపోర్ట్ చేస్తున్నాను కాదు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన ఆరోపణ 100కు 1000% నిజం. అసలైన లబ్ధిదారులకు అందట్లేదు, డబుల్ బెడ్రూమ్ కానీ, గృహలక్ష్యం కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ. సో వాళ్ళ నాయకులకే, వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు. సో నేను నిన్న నుంచి కూడా మొత్తుకుంటున్నా. సో కార్యకర్తలందరూ కాంగ్రెస్కి గ్రౌండ్ లెవెల్లో గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎంపీ కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో బీఆర్ఎస్కు శ్రీలత రెడ్డి రాజీనామా. మా సూర్యాపేట జిల్లా నీడింజర్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి బీఆర్ఎస్తో పాటు తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. శ్రీలత రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో యాక్చువల్లీ నిన్న మేడం గారికి నిన్ననే సార్ ఫోన్లో మాట్లాడినాం, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుందాము. మార్నింగ్ అవుతుంది కదా, లేదు మార్నింగ్ పాపం మనం చూపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ నేడింజర్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీలత రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఎలాంటి ఆరోపణ చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీ మీద. సో వ్యక్తిగత కారణాల వల్లనే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి రాజీనామా చేశారు. సో ఈమె గురించి చెప్పాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా చాలా సపోర్టింగ్గా ఉండి సైదిరెడ్డి గారి గెలుపుకు చాలా కృషి చేశారు. సో అదేవిధంగా ఈ శ్రీలత రెడ్డి గారు త్వరలో బీజేపీలో చేరుతున్నారని అంటున్నారు. సో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి అని బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. చూడాలి ఈ మేడం మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది ఏమో చూడాలి. సో ఇది వెలుగు పత్రిక. సో డెండి ప్రాజెక్టును 7 లోపు పూర్తి చేస్తాం, ఇది శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఏడైనా మీరు గెలవకపోతే సార్, గెలవకపోయినా పూర్తి చేస్తారా? ఇవన్నీ అదే, ఈ పథకాలైనా స్కీములైనా డెవలప్మెంట్లైనా ఇంత నిర్లక్ష్యం వహించి తీరా ఎలక్షన్లు వచ్చేసరికి అడావిడిగా తూతూ మంత్రంగా పైన పైన మెరుపులు వేసుకుంటూ పోతే ఎందుకు ఈ పైన పైన చేసే పనులు అవసరమా? ఏమన్నా లాభం ఉందా వాటి ద్వారా? సో ఇది పరిస్థితి. సో ఆంధ్రజ్యోతి, ఆపరేషన్ కాంగ్రెస్ అసంతృప్తి నేతలకు టచ్లో బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడగానే మాటల దాడి, వరుస చేరికలకు రంగం సిద్ధం. బా, కాంగ్రెస్ ఆపరేషన్ కాంగ్రెస్ ఆట. సో ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ
ఈ కాంగ్రెస్ కు అంటే కాంగ్రెస్ నుంచి టికెట్ రానోళ్ళు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి రానోళ్ళకు ఎమ్మటే ఈ బిఆర్ఎస్ కేసీఆర్ గారు ఎమ్మటే టీంని సెట్ చేసిరు అంటే ఎవరెవరు కోసం చూస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకరారా భయ్ మనకి సో అని అంటే దీన్ని బట్టి చూస్తే మరి వీళ్ళు టికెట్లు ఆల్రెడీ కన్ఫర్మేషన్ చేసిరు కదా లిస్ట్ రిలీజ్ చేసిరు కదా నిజంగా ప్రజలు అన్నట్టు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల్ని రిలీజ్ చేసింది నిజమా అబద్ధమా అభ్యర్థులు మార్చే ఛాన్స్ ఉందంటారా సో చూడాలి ఏ విధంగా ఉంటుందో సో భారతీయ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు వరుసగా రెండు సార్లు అధికారంలోకి ఉండడంతో సాధారణంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది ఈ నేపథ్యంలో గెలుపు అనేది కత్తిమీన సాము లాంటిది ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లు కూడా కీలకం ప్రధానంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఉమ్మడి జిల్లాలో పోరు ఉంటుందని సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలని తన సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి సీట్లు ఇవ్వాలని బిఆర్ఎస్ అనేది కేసీఆర్ నిర్ణయించారు నియోజకవర్గంలో ఆయా నేతల పరిస్థితి బాగోలేకపోవడంతో సొంత పార్టీ నేతలే బహిరంగంగా అసమ్మతి సర్వం వినిపిస్తున్నారు సర్వేలోనూ ప్రస్తుత సిట్టింగ్లో కొందరి పరిస్థితి దారుణంగా ఉన్నట్టు వచ్చింది అయినా మరోసారి వారికి అవకాశం ఇచ్చారు ఈ తరుణంలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికార బిఆర్ఎస్ నిర్ణయించుకుంది సో టిఆర్ఎస్ లో బిఆర్ఎస్ పార్టీలో రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో వచ్చింది 2014 2018 ఇప్పటి వరకు కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సో ఎట్లనైనా రెండు సార్లు అంటే వీళ్ళకి కొంచెం తెలియని యాటిట్యూడ్ అనేది తెలియపోయింది ఏముందిలే మనల్ని మన చెప్పిన మాటలు నమ్ముతురు అయితే మనం ఇట్లా మనకే ఓట్లు వేస్తారు కదా అని చెప్పేసి వీళ్ళు కొంచెం ఓవరాక్షన్ చేసేసరికి ప్రజలకు అర్థమైపోయి వీళ్ళ మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది సో ఈసారి మూడోసారి ఎట్లనైనా మూడోసారి గెలవడం అనేది నిజంగా చెప్పాలంటే కత్తిమీన సామె బిఆర్ఎస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో అయినా సరే ఈ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఈసారి గెలవాలంటే చాలా 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 సాహసం ఎందుకంటే ప్రజల్లో చాలా చాలా అసంతృప్తి ఏర్పడ్డది బిఆర్ఎస్ పార్టీ మీద దానికి తోడు ఈ గృహలక్ష్మి పథకాలు ఆపత్కాలిక పథకాలు తీసుకొచ్చి వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకునేసరికి ఇంకా వ్యతిరేకత ఏర్పడుతుంది సో ఈసారి ఏంటంటే సో అందుకోసం అని కాంగ్రెస్ లో ఎవరైనా అసంతృప్తి ఉంటే వాళ్ళని వెంటనే భుజగించుకొని పార్టీలోకి లాగేద్దాం ఎందుకంటే ప్రతి 100 ఓట్లు కూడా వీళ్ళకి చాలా కీలకం ఈసారి బిఆర్ఎస్ పార్టీలకి 100 ఓట్లు కెపాసిటీ ఉన్న నాయకులను కూడా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు మూడోసారి ఎట్లనే హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తుంది సో చూద్దాం ప్రజలు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి సో కాంగ్రెస్ ముఖ్య నేతలు టార్గెట్ గా ఇటీవల మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న బహిరంగ సభలో నర్మ గర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గణమరం భూపాల్ రెడ్డి నీలాగా మందిని ఉంచాడా వీళ్ళ దగ్గర సీట్లు ఇప్పిస్తారని మోసం చేసి డబ్బు తీసుకున్నారా రిజర్వ్ స్థానాల్లో సైతం దళితులను మోసం చేసి డబ్బు గుంజిన దళితులు మీరు సీట్ల డిక్లరేషన్ అయ్యాక ఒక్కొక్కరు భాగవతాన్ని బయట పెడతారంటూ స్పష్టంగా పేర్కొన్నారు ఆపరేషన్ కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరుకుంది కాంగ్రెస్ కీలక నేతలపై మాటల దాడి కొద్ది రోజుల పాటు కొనసాగిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముంగిట గులాబీ కట్టు కప్పుకున్నారు అలాగే నాగార్జునసాగర్ వారి జలాశయం ఉన్న సాగర్ మున్సిపాలిటీలో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి వివరిస్తూ జానారెడ్డి కుటుంబంపై విమర్శలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు హుజూర్నగర్ నియోజకవర్గంలో సాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ నుంచి 18 సార్లు వరుసగా నీరిచ్చిన విషయం కాంగ్రెస్ హయాంలోనే 14 సార్లు నీళ్లు లేక పంటలు ఎండిన పరిస్థితిని ఉత్తమ లక్ష్యంగా విమర్శలు చేయబడినట్టు సమాచారం సో ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ నియోజకవర్గంలో ఒక్కొక్క ముఖ్య నేతలు ఇప్పుడు ఎస్పెషల్గా సీనియర్ నాయకులు టార్గెట్ చేశారు సో మొన్న నల్గొండ పోయి కోమరెడ్డి వెంకరెడ్డి గారి మీద చాలా ఘాటు విమర్శలు కేసీఆర్ గారు మంత్రి జగదీష్ రెడ్డి గారు చేశారు అండ్ నెక్స్ట్ నల్గొండలో హుజూర్నగర్లో చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి వాళ్ళు ప్లాన్ రెడీగా చేసుకున్నట అదేవిధంగా జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించి జానారెడ్డి గారి మీద కూడా విమర్శలు చేయడానికి రంగం సిద్ధం చేశారట మొత్తం ఇప్పుడు లిస్ట్ ఫైనల్ కాగానే కోడ్ పడగా మొత్తం మాటలు యుద్ధమే ఈసారి
సో ఈసారి మాటల యుద్ధంతో పాటు చాలా పోటాపోటీ అంటే ఇంత చూడాలి ఇంత కాస్ట్లీ రాజకీయం అనేది నాకు తెలిసి ఇప్పుడు జరగకపోవచ్చు సో ఎందుకంటే ఇటు చూసి హ్యాట్రిక్ అటు చూసి ఎలాగైనా హ్యాట్రిక్ ఆపాలి ఈ రెండే ముఖ్యమైన అంశాలు సో చూడాలి ఏ విధంగా ఉంటుందో ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి జెండా ఊపి బస్సును ప్రారంభించిన అదనపు కలిగి అంటే ఓటు ఇట్లా వేయాలి అట్లా వేయాలి వాస్తవానికి ఓటు మీద చాలా అవగాహన ఉండాలి ప్రజల్లో చాలా మందికి పల్లెటూళ్ళల్లో పాపం చదువుకున్న వాళ్ళకు కొందరు ముసలి వాళ్ళకు కూడా చాలామందికి కూడా ఓటు ఎట్లా వేయాలి మీ బ్యాలెట్ పత్రంతో ఎట్లా వేయాలనే తెలియదు చాలా మందికి సో దాని మీద అవగాహన కల్పించడం అనేది మంచి కార్యక్రమం ఇది అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించండి ఐదో స్థాయి కమిటీ చైర్పర్సన్ చింతారెడ్డి ప్రణాళిక చంద్రకళ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జెడ్పీ ఐదో స్థాయి కమిటీ చైర్పర్సన్ చింతారెడ్డి చంద్రకళ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం నిర్వహించిన ఐదో స్థాయి కమిటీ మహిళా శిశు సంక్షేమ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు అంగన్వాడీ కేంద్రాల కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించండి అని అంటున్నారు కానీ మరి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు పరిష్కరించిరా అంగన్వాడీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలంటారా అరే వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళే రోడ్ల మీద పడి పాపం వాళ్ళకు న్యాయం చేయాలంటారు పొద్దున్న లేచి పాపం చిన్నపిల్లల్ని చూసుకునే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే వీళ్ళు ఏమో అంటే ఇదంతా ఏంటంటే తూతూ మంత్రం మీటింగ్లు అనమాట ఇవన్నీ ఏదో అట్లా పెట్టాలి రూల్స్ ప్రకారం అట్లా పెట్టాలి ఇక మేము మొన్న మీటింగ్ పెట్టి చెప్తే ఇంకా శుభ్రంగా ఉంచాలని అరే వాళ్ళు అక్కడ లేనే లేరు రోడ్డు ఎక్కి వాళ్ళ పరిస్థితి బాగాలేదంటే అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రంగా ఉంచాలి అది చేయాలి ఇది చేయాలని ఎట్ట పరిస్థితి అది ఇవన్నీ నామమాత్రమే అనమాట సో ఆంధ్రజ్యోతికి 20 వార్షికోత్సవ శుభాకాంక్షలు నకరికల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి పేదల పెన్నది గౌరవ నకరికల్ శాసన సభ్యులు చిరుమతి లింగయ్య గారిని మరోసారి గెలిపించి మరింత అభివృద్ధిని చేసుకుందాం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుల కృషి చేద్దాం హ్యాట్రిక్ సాధిద్దాం మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం చిరుమతి మనోజ్ కుమార్ చిరుమతి చేయుత ఫౌండేషన్ చైర్మన్ ఓహేమా చిరుమతి చిరుమతేనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండ్ కార్యకర్తలు ఈసారి డౌట్ అయినా నల్గొండ నకరికల్ల ఎందుకంటే అసలు ఈ నకరికల్లో రిపోర్టు సర్వే తీసుకుంటే చిరుమతి లింగయ్య గారి గురించి అసలు చాలా మైనస్గా వస్తుంది చాలా అంటే చాలా చాలా మైనస్ వస్తుంది సో నెక్స్ట్ సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తాం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ యొక్క ఆరు స్కీములు అయితే ఏం పెట్టారో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సఖ్యతకు అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన భర్తను హత్య చేయించినట్టు పోలీసులు విచారణలో తేలింది ఏమో వీటికి ఏం పుట్టిందే ఈ పాడుగాను అరే నీ అమ్మ ఈ మీ సామి మీరు జావరే అమ్మ పాపం అమాయకమైన ప్రజలు మొగలని చంపుతారు ఇప్పుడు మొగోడు తప్పు చేస్తే షీ టీములు ఆ టీములు అయ్యి ఈ పెట్టి నానా హంగామా చేస్తారు మరి ఇసవంటాటిని ఏం చేస్తారు ఈ ఇలాంటి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు కఠినమైన శిక్ష పడితేనే నెక్స్ట్ వేరేటోళ్లకు భయం అనేది ఉంటుంది వైభవంగా నిత్య కళ్యాణం మట్టపల్లి క్షేత్రంలో బుధవారం లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణ అర్చకులు వైభవం నిర్వహించారు ఇది కొత్త ఓటర్ల జాబితా ఇది ఆల్రెడీ వచ్చిన న్యూసే పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
కాసరబాదులో దావకొండ సమావేశ మందిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కాసరబాద ఇమాంపేటలో పల్లె దావకొండను ప్రారంభించారు. పోయిందా ఇమాంపేట? పేదలకు మెరుగైన వైద్యం అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట మండలంలోని కాసరబాద ఇమంపేట గ్రామంలో పల్లె దావకాలను పశు వైద్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో భాగంగానే పల్లె దావకాలలో మెడికల్ దావకాలను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్న తెలంగాణలోని జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు అండగా నిలబడి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో. అంటే బాగానే ఉంది. ఏంది ప్రతి ఒక్కరికి చేశారు, దేశంలోనే నెంబర్ వన్ అట. ప్రజా సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ఏడ ఉన్నది నెంబర్ వన్ స్థానంలో? జగదీష్ రెడ్డి గారికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మంత్రి జగదీష్ రెడ్డి గారు. ఇది గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్, మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్పిన వాళ్ళకే ఇచ్చిరు, కానీ పక్కా సర్వే చేసి నిజమైన అర్హులకు మేము ఇచ్చినాం అని మీరు గుండె మీంచి వేసుకొని చెప్పగలుగుతారా మంత్రి జగదీష్ రెడ్డి గారు? మీరు కూడా ఇట్లా తయారైతే ఎట్లా సార్? మీరు ఒక మంత్రి, నిన్న చెప్పినా మీ సర్పంచుల్ని, మీ ఎంపీటీసీని, మీ ఉప సర్పంచుల్ని, మీ కౌన్సిలర్ని నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేట ముంచడానికి సిద్ధంగా ఉర్రు. వాళ్ళే మిమ్మల్ని ఓడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది మీరు గమనించుకోవట్లే. అనవసరంగా వాళ్ళ మాటలు విని మీరు అర్హత లేని వాళ్ళందరికీ పథకాలు, స్కీములు ఇస్తున్నారు. దయచేసి ప్రజల మాట వినండి మంత్రి జగదీష్ రెడ్డి గారు, ప్రజల వైపు ఉండండి, ప్రజలు చెప్పింది వినండి, ప్రజలు చెప్పిన ప్రకారం వెళ్ళండి, ప్రజల తరపున నిలబడండి. మీ సర్పంచ్లు ఏమిటి, మీ కౌన్సిలర్లు ఏమిటి, మీ ఎంపీపీలు ఏమిటి, మీ జడ్పీటీసీలు ఏమిటి, మీరుంటే వాళ్ళే మిమ్మల్ని ఓడగొడడానికి ప్రయత్నం చేస్తారు మంత్రి జగదీష్ రెడ్డి గారికి చెప్తున్న ఈ విషయం. సో ప్రజల తరపున నిలబడాలని మంత్రి జగదీష్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నా, ప్రజల సమస్యలు వినండి. మీ దగ్గరకు వస్తే పోలీసులను పెట్టి నెట్టకండి, పోలీసులతో పెట్టి కేసులు పెట్టేయకండి. మీ ఎమ్మటి ఉండేటోళ్ళు చాలా మంది నాతోనే షేర్ చేసుకుర్రు. మంత్రి జగదీష్ రెడ్డి గారు ఎమ్మటి ఉన్న వాళ్ళు చాలా మంది నాతో షేర్ చేసుకుర్రు. ఏదో అధికారం ఉందని ఇక ఈయనమ్మటి తిరుగుతున్నాను తప్ప, అమ్మ వచ్చేసారి మంత్రి జగదీష్ రెడ్డి గెలిస్తే మేము తట్టుకోలేమని మీ ఎంపీటీసీలే, మీ సర్పంచ్లే, మీ ఉప సర్పంచ్లే, మీ కౌన్సిలర్సే చాలా మంది నాతో చెప్పుకోరు, చాలా మంది జడ్పీటీసీలు చెప్పుకోరు, చాలా మంది ఎంపీపీలు చెప్పుకోరు. సో మంత్రి జగదీష్ రెడ్డి గారు, ప్రజల మాటలు నమ్మండి, ప్రజల వైపే నిలబడండి. మీ నాయకులను నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేయటం ఉంచుతారు, ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. నిలిచిన ఈ సేవలు సమ్మెపాటులో ఈ పంచాయతీ సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. 6 రోజులకు చేరిన ఆందోళన సేవలంతకే ఇబ్బందులు గ్రామీణ ప్రజలు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సమ్మె చేసిన ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు, ఈ అమ్మ మురికి గుంటలు తీసేటోళ్ళకే గతి లేదు. ఇక్కడ పల్లెటూళ్ళల్లో పొద్దున్న లేస్తే మురికాలలు తీసి పాపం ఆ మున్సిపాలిటీ వాళ్ళు ధర్నా చేసి, అయ్యా మాకు జర ఆదుకోండి అయ్యా, మాకు కష్టం వస్తే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, మాకు జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా గ్రామంలో చేసే మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లేదు, పుసుకున్న ఒకవేళ డ్యూటీలో ఏదైనా జరిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా, జర మమ్మల్ని ఆదుకోండి అంటే వాళ్ళకే దిక్కు లేదు.
కంప్యూటర్ ఆపరేటర్లు మీకు చేశారంటే ఎట్లా నమ్ముతారు భయ్యా మీరు? చూడాలి ఇవన్నీ వీళ్ళకి కూడా ఏదో మాయమాటలు చెప్తారు, మాయమాటలు చెప్పి మభ పెట్టించి పక్కన పడేస్తారు. నిరుద్యోగులు మోసం చేసిన కేసీఆర్, ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేస్తున్న నాయకులు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 18,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటించి నేడు 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనని పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు కోలపైన కిరణ్ కుమార్ అన్నారు. 20,000 ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు వద్ద ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో విద్యార్థులు నిరుద్యోగులు అడుగడుగున దగ మోసానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పుల్లూరు సింహాద్రి, పిడమర్తి భరత్, రహీం, వేణు, ప్రశాంత్, సాయి, సన్నీ చందు, గోపిచందు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సో మెగా డిఎస్ విడుదల చేస్తాను, అసెంబ్లీ సాక్షిగా 18,000 టీచర్ ఉద్యోగాలు విడుదల చేస్తాను చెప్పి ఇప్పుడు 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 5,000 ఉద్యోగాలు కూడా ఇంకొక 4 రోజులు అయితే కోడి పడుతుంది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సమయంలో ఉద్యోగాలు ఇస్తాం, ఈ సమయంలో నోటిఫికేషన్లు ఇస్తాం, ఈ సమయంలో మీకు జాబులు ఇస్తామంటే ఎవరు నమ్మకండి. అయినా నేను చెప్పాల్సిన అవసరం లేదు, చదువుకున్న వాళ్ళు మేధావులు అందరికి కూడా అర్థమవుతున్నాలే. వామ్మ ఇప్పుడు నోటిఫికేషన్ పెట్టదు కదా అని గబగబ పోయి మూల కూర్చొని చదివితే అది ఏం జరిగే పని కాదు. ఇది అన్ని ఉత్తమ మాటలు ఇవన్నీ జస్ట్ ఏదో ఎలక్షన్స్ సంటు కోసం ఇదంతా తప్ప ఈ టైంలో ఇచ్చే హామీలు ఒక్కడు కూడా ఈ అమలయ్యే కావు. సో వీళ్ళు పోరాటం చేస్తారు, ఇది ఇంత దగ్గన ఇంత మోసం అన్నట్టు. సో కేసీఆర్ గారి దిష్టి బొమ్మను, ప్రభుత్వం దిష్టి బొమ్మను అనేది దగ్ధం చేస్తున్నారు. ఇది ఈరోజు పరిస్థితి. 5 మున్సిపాలిటీలకు 150 కోట్లు అట వయం యాన్నయ్యవు. సూర్యాపేట జిల్లా 5 మున్సిపాలిటీలకు 150 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ను రాష్ట్ర విద్యుశాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు అన్ని మున్సిపాలిటీలు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆ సభలో సీఎం కేసీఆర్ వెంటనే జగదీష్ రెడ్డి కోరిక మేరకు వెంటనే స్పందించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు, కోదాడ తిరుమలగిరి నేడిం జిల్లా హుజూర్నగర్కు 25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో ఆయా పనులు చేపట్టారు. ఎప్పుడు చేపడతారు? ఈ నిజంగా పూర్తి చేస్తారా? ఈ 150 కోట్ల డబ్బుని అభివృద్ధి పనులకు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వస్తారా? అసలు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ ఎలక్షన్ టైంలో చేపడుతున్న సీసీ రోడ్లు కానీ కన్స్ట్రక్షన్స్, ఈ డ్రైనేజ్ వర్క్లు కానీ సీసీ రోడ్లు కానీ చేయడానికి ఎవరు కాంట్రాక్ట్లు రావట్లేదట ముందుకి. ఏహే మీరు ఇప్పుడు ఎన్నికల ముంగల చేయాలని చేపిస్తారు నాయన, తర్వాత మీరు గెలిచిన తర్వాత పుసుకుని గెలుస్తావో గెలవో తెలవదు. ఒకళ్ళు గెలిచినాక కూడా నీ ఆఫీస్ చుట్టూ తిప్పి మా చెప్పులు అరుగుతాయి అని ఇప్పుడు కాంట్రాక్టర్లు చేయనంటారు అక్కడ. ఇవన్నీ మీ ఎన్నికల కోసం మమ్మల్ని ఆగం చేస్తారు. ఏదో తూతూ మంత్రం లెక్క చేయమంటారు, అర్థమవుతుందా? ఆ టెండర్ లేపించుకుంటారు, మా చేత పన్ను చేయించుకుంటారు. ఇప్పుడు నువ్వేమో ఆ జేబులో డబ్బులు పెట్టాలి, ఉన్న చేసిన ఆటకి ఇంత మటుకు బిల్లులు కదిలేవు. రేపు పుసుకుని మీ గవర్నమెంట్ రాలేదనుకో, అప్పుడు మా పరిస్థితి ఏందని కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదంటే ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్ని బుజ్జగీస్తారు, బతిలాడుతారట. అన్న 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 జర చేయన్న, ఏమో నేను మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలనే, ఈ పని ఈ రోడ్డు వేయకపోతే నాకు ఓట్లేరే, గిడ ఈ పని చేయకపోతే నాకు ఓట్లేరు. మరి ఇంత అన్న అన్న అని బతిలాడేవారు, మరి ఇన్ని రోజులు ఏం చేసిరు గడిపికిరా? ఇన్ని రోజులు ఏం చేసిరా ఎమ్మెల్యేలు మంత్రులు? ఇప్పుడు మీ గ్రామ స్థాయిలో, మీ మున్సిపాలిటీ స్థాయిలో మీ నాయకులు చెప్పలేదా అయ్యా మీకు పలానా కాడ రోడ్ వేయాలి, పలానా కాడ డ్రైనేజ్ వేయాలి, పలానా కాడ బ్రిడ్జ్ కట్టాలని చెప్పలేదా? ఈ పథకాల గురించి చెప్తే మాత్రం వాళ్ళకి చెప్పిన వాళ్ళకే ఇస్తారు, అభివృద్ధి మాత్రం వాళ్ళు చెప్పరు. ఇక్కడ రోడ్డు వేయాలి సార్ అని మరి ఈ మాత్రం చెప్పరు. మీ కౌన్సిలర్సు, మీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు ఇక్కడ రోడ్డు వేయాలి, ఇక్కడ డ్రైనేజ్ ఈ చెప్పరు. ఏం స్కీమ్ వస్తాయా, ఏమి అల్ల దొబ్బుదామా,
ఎంత కమిషన్ దిందామా ఇలాంటివి ఏమన్నా వస్తే ఎమ్మటే పోయి మీ కాడికి వచ్చి సార్ ఇది మావడే సార్ మన పార్టీ బాగా పనిచేస్తారు సార్ అవును అప్పటి తీసుకోపో ఈ మాత్రం చెప్తారు కానీ అభివృద్ధి జరగాలి ఊళ్ళే కుక్కల గురించి ఎన్నిసార్లు వస్తున్నాయి సూర్యాపేటలో కానీ ఎక్కడైనా కుక్కల బెడద చాలా ఉన్నది ఇంత మాత్రమే పట్టించుకునే నాదులే లేడు ఆ 60 ఫీట్ రోడ్లనైతే పాపం ఆ స్కూలుకు పోతున్న పిల్లలు కానీ కాలేజీకి పోతున్న పిల్లలు కానీ ఎంత భయభ్రాంతులకు గురవుతారో అంత పబ్లిక్ ఏరియా 60 ఫీట్ రోడ్లా అన్ని కాలేజీలు ఉన్నాయి అన్ని స్కూల్స్ ఉన్నాయి ఈ అసలు మనుషుల కంటే ఎక్కువ కుక్కలే అసలు ఇంత ఘోరంగా ఉన్నాయి అంత ఘోరంగా ఉన్నాయి మరి మున్సిపల్ కమిషనర్ యాడ నిద్రపోయిండో ఏం సంగతో ఈ మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ మేడం యాడుందో ఏమో ఈ ఏనాడైనా ఫోన్ ఎత్తదు ఫోన్ చేస్తే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎత్తరు ఫోన్ ఎత్తరు వీళ్ళు ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఈ మున్సిపాలిటీ ఈ కౌన్సిలర్స్ ఫ్లెక్సీలు కడదానికి ఆయన మీటింగ్ జరిగితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడ కట్టి ఇది ఇగో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి ఒక గిది ఏన్నాడు ఏ సమస్య చెప్దామన్నా ఫోన్ ఎత్తదు మున్సిపల్ కమిషనర్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి చేద్దాం నష్టమేం లేదు the person you have called is speaking to someone else you can వెయిటింగ్ వస్తుందా you have called is speaking to someone else సార్ పొదుగాలు పొదుగాలు గట్టిగా మాట్లాడుతురుగా కుక్కల గురించేనా కుక్కల గురించి మాట్లాడుతున్నా సో ఇది పరిస్థితి చట్టసభలో వాటా సాధించే వరకు పోరు సభలో అభివాదం చేస్తున్న గౌడ జన హక్కుల పోరాట సమితి నాయకులు సో గౌడ్స్ కూడా మాకు చట్టసభలో మాకు వాటా కావాలని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు సో ఎందుకంటే ఇవాళ యాదవ్లైనా గౌడ్స్ అయినా ముద్రాజ్ అయినా అండ్ ఎవరైనా సరే మన హక్కులు మనం సాధించుకోవాలి ఇళ్ళనే ఏమవుతుందంటే ఎందుకు సాధించుకోలేకపోతున్నాం అంటే ఈ కులాలలో ఎట్లా ఎస్సీ ఎస్టీ బీసీ యాదవ్స్ వీళ్ళ గౌడ్స్ ముద్రాస్ వీళ్ళందరూ అంటే ఈ కులాలలో కూడా అందరూ ఒక్క మాట మీద నిలబడరు అందరూ కూడా మనకు అధికారం కావాలి మనం కూడా ఎమ్మెల్యేలం కావాలి మనకు అర్హత ఉంది మన హక్కు అది రాజ్యాంగం మనకు అది కల్పించిన హక్కు అని చెప్పేసి అందరం పోరాటం చేస్తే అది సాధ్యమైంది అలానే కొందరు పోయి ఒక ఆయన అధికార పార్టీల దూరే ఒక ఆయన ప్రతిపక్ష పార్టీల దూరే ఇంకొకరు ఇంతమంది ఎటు అడిపోయిన తర్వాత నవ్వుకునే నలుగురు కలిసి చేతులతో పట్టుకుని అయ్యేదేనా సో ఏదేమైనా కూడా ఇది ఇలాంటి ఇట్లా ఈ ఐక్యత అనేది అందరు కలిసి చేస్తే ఖచ్చితంగా సాధించుకోవచ్చు మన హక్కులు మనం ఖచ్చితంగా మనం సాధించుకునే అవకాశం బరాబర్ ఉన్నది బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టాలి సమావేశంలో మాట్లాడుతున్న పిట్టల రవి దురాసపల్లి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో కమ్యూనిస్టులు అభ్యుదయవాదులపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టాలని సిపిఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల రవి పిలుపునిచ్చారు బుధవారం సూర్యాపేటలోనే ఆ పార్టీ కార్యాలయం నిర్వహించిన సిపిఎం
సోషల్ మీడియా జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తప్పుడు భావజాలను కల్పిత కథనాలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుందని సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ మట్టపల్లి సైదులు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ జె నరసింహులు, జిల్లా కో కన్వీనర్ కోట గోపి, ధనయాకర శ్రీకాంత్, వీరభైన రవి, వేల్పుల వెంకన్న, మడ్డి అంజిబాబు, చిన్నపంగి నరసయ్య పాల్గొన్నారు. సో బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సిపిఎం నేతలు ఇక్కడైతే సమావేశం పెట్టడం జరిగింది. సో చూడాలి, అక్రమాలపై విచారణ జరపాలి, కలెక్టరేట్కు వినతి పత్రం అందజేస్తున్న టీజేఎస్ నాయకులు. గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపికలు అధికార పార్టీ నాయకులు పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గృహలక్ష్మి వర్తింపజేయకుండా అధికార పార్టీ నాయకులు తమ అనుచిన వర్గాలకు కేటాయిస్తారని ఆరోపించారు. సో ఇది ఇక ఎంత చెప్పినా కూడా మరి ఆ గుడ్డి గాడిదలకు అర్థమైందో తెలియదో, కానీ ఆ గాడిదలకే చెప్తున్నా, గ్రామ స్థాయిలో రాజకీయం చేసే గాడిదలకే చెప్తున్నా, నిజంగా ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి బర్రబర్ వస్తుంది. కుక్కల్ని ఊర కుక్కల్ని తరిమి ఊర కుక్కల్ని తరిమినట్టు తరుపుతారు. ఈ డబుల్ బెడ్రూమ్లల్లో, ఈ గృహలక్ష్మిలలో, దళిత బంధువులలో, బీసీ బంధువులు ఈ పథకాలు స్కీములలో అర్హులైన వాళ్ళకి ఇచ్చిన గ్రామాలలో ఆ సర్పంచి, ఆ ఉప సర్పంచి, ఆ ఎంపీటీసీ, ఆ గ్రామశాఖ అధ్యక్షులు సేఫ్. మీరు ఎలాంటి పనికిమాల వేష లేకుండా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తే మాత్రం ఆ గ్రామంలో ఉన్న నాయకులు చాలా సేఫ్గా ఉంటారు. లేదు మేము ఇట్లనే వేషాలు చేస్తాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామంటే మాత్రం చెప్పు దేగదానం కొడతారు ప్రజలు. గుర్తుపెట్టుకోరు, ఇది బరాబర్ చెప్తున్నా నేను. అందుబాటులోకి జీపీఎఫ్ సేవలు. జెడ్పీ కార్యాలయంలో జీపీఎఫ్ విభాగాన్ని ప్రారంభిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, మన పోయినా మనం ఆఫీసు పోయినా ఉన్నదా ఉన్నదా మేడం? ఉండదు. ఏమైనా ఓపెనింగ్లకు, మీటింగులకు, మెయిన్ కార్యక్రమాలకి మేడం గారు వస్తారు, మళ్ళీ వెంటనే రిటర్న్ హైదరాబాద్. గుజ్జ దీపిక గారు ఉండరు, సిరపేట అనేటోళ్ళు వీళ్ళు ఉండరు అనమాట. ఇట్లా 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. అమ్మ, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంతమందిని రోడ్డు మీద పడేస్తుండ్రు ఈ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ మూడోసారి మాకు ఓటేయండి అయ్యా, మళ్ళీ మూడోసారి మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టండి అయ్యా, మళ్ళీ ప్రజలు మూడోసారి మేము సీట్ ఎక్కి మళ్ళీ మీ ముడ్డి మీద అంతమయ్యా అని అంటారు. ఓ ఇట్లా ఉంది పరిస్థితి. అంబేద్కర్ జీవిత చరిత్రపై నేటి నుంచి నాటక ప్రదర్శన. కానీ అంబేద్కర్ జీవిత చరిత్రపై ఆ మధ్య చాలా కార్యక్రమాలు చేసిరు, నాటక ప్రదర్శన చేసిరు, చాలా గొప్పగా ఉంటుంది. సో అందరు కూడా ఈ అంబేద్కర్ నాటక ప్రదర్శనని ఖచ్చితంగా, నాకు తెలిసి నైట్ టైంలో చేస్తారు ఈ ప్రోగ్రాం, ఖచ్చితంగా అందరూ హాజరై అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ నాటక ప్రదర్శన ద్వారా మన కళ్ళకు గట్టినట్టు అర్థమవుతుంది మనకి, అంబేద్కర్ ఏంది, అసలు ఆయన చేసిన మనకు త్యాగాలు ఏంది, పోరాటాలు ఏంది అనేది మనకు అర్థమవుతుంది. సో అందరు ఈ యొక్క కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలని కోరుకుంటున్నాను. అనుమతి లేకుండా వైద్యం చేసే చర్యలు. ఆర్ఎంపీలు అనుమతులు లేకుండా వైద్యం చేసే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య అధికారి హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. అంటే ఎవరో ఒకరు చచ్చినాక కానీ అధికారులకు నిద్ర లేవదా? మొన్న హుజూర్నగర్లో జరిగింది ఈ సంఘటన. ఆర్ఎంపీ చేసిన వైద్యానికి పాపం ఒక ఆమె చనిపోయింది. అప్పటిదానిక వీళ్ళు నిద్రపోతారు అనమాట, ముఖమైన కచ్చిప్పేసుకొని ఈ అధికారులు. ఇంకా ఎవరన్నా ఒకళ్ళు రాగానే అరే చచ్చిపోయిరా, ఏ మీరు మాత్రం మన అనుమతి లేకుండా ఎందుకు చేస్తారు, చేయొద్దు. మరి అప్పటిదానికి ఏం చేస్తారు? మీ 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 రూల్స్ మీ మీ అన్నీ పెట్టవచ్చు కదా, మనిషి చచ్చేంతవరకు కనుక మీరు ఏం బిక్తురు అంటారా? ఏడ పైసలు వస్తాయా, ఏడ లంచం తిందామా,
ఎవడన్నా సిన్సియర్గా చేసే ఉద్యోగం ఉంటే వాళ్ళు పిచ్చోని చేస్తారు ఈ ఆఫీసులలో. అందరు అన్నట్లే సిన్సియర్గా చేసే ఉద్యోగులకు ఈ మాటలు వర్తించవు. అవినీతి తీసుకు అవినీతి లంచాలు తీసుకునే ఏదోళ్ళకి ఈ మాటలు వర్తిస్తాయి. రాష్ట్ర స్థాయిలోనూ రాణించలేదు. జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక శుభ కార్యక్రమాలు గెలిపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో రాణించాలని అదనపు కల్లపురాటి సిహెచ్ ప్రియాంక అన్నారు. బుధవారం ప్రత్యేక బస్సులో హైదరాబాద్ వెళ్తున్న విద్యార్థులను వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వెరీ గుడ్, మంచిది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈనాడు గృహలక్ష్మి నిరంతర పథకం తిరుమలగిరిలో లబ్ధిదారులకు నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డితో కలిసి పట్టాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ చిత్రంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక. నిరంతర పథకమా? మరి ఒకళ్ళు మీరు ఓడిపోతే ఇప్పుడు వీళ్ళని 3 లక్షలు వేస్తారు బా. కాంగ్రెస్ వాళ్ళు కలిసి 5 లక్షలు ఇస్తా అంటారు. గృహలక్ష్మి అంటే ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కింద కాంగ్రెస్ వాళ్ళ కోటి వేసి 5 లక్షలు ఇస్తానని అంటారు. వీళ్ళు 3 లక్షలే పెట్టరు. ఇప్పుడు ఈ కాగితాల మాటకే ఇప్పుడు ఏం కట్టేరు? ఎలక్షన్లు కదా, కాగితం చూసుకుంటే మురుసుడే. ఇది ఏ పని కాదు. ఇది ఆయన కూడా తొంగదత్తులు ఏం కాదు. నీ కంజల భూపాలు అంటేదే మరి ఒకసారి మనం సర్వే చేసి పెట్టాలి. ఇలా విషయం మీద ఏంటిది మార్కెట్లో పోహో ఆనందం నిలిపేలా కేటాయింపు. సూర్యాపేటలో సమీకృత మార్కెట్ కూరగాయల వ్యాపారాలను కేటాయిస్తున్న స్టాల్స్ నిన్ననా మొన్న ఒక కూరగాయలు అని అమ్మ మీకు కూరగాయల మార్కెట్ మోడర్న్ మార్కెట్ కట్టి మీకు ఫ్రీగా ఇస్తున్నారు కదమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఏం సూర్యాయా ఒక టేబుల్ అని తీస్తారు. అంటే ప్రజలు కూడా సరే చేసిందని ప్రభుత్వం ఎంతో కొంత మంచి చేసింది. సూర్యాపేటలో డెవలప్మెంట్ అనేది జరిగింది, ఎంతో కొంత జరిగింది. జరిగిందని జరిగిందని ఒప్పుకోవాలి. జరిగిందని కూడా జరగలేదని కూడా మన తప్పు. ప్రజలు ఈ విషయం మనం కూడా మనం ప్రజలు ఎస్పెషల్ మనం తప్పు చేయకూడదు. మన ఓటర్లో మనం ఖచ్చితంగా మనం తప్పు చేయకూడదు. చేసింది చేసిందనే చేయాలి, చెప్పిందని చెప్పాలి. చేయలేదంటే మాత్రం బరాబరు చేయలేదని ప్రశ్నించాలి. సో చూడాలి, ఒకసారి వెళ్ళి మనం ఖచ్చితంగా చూడాలి. ఆట వస్తువులు బతుకమ్మ చీరలు అందజేత. ఏమో ఆట వస్తువులా? పెనుమండ మండల పరిషత్ కార్యక్రమంలో క్రీడా సామాగ్రి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ నెమ్మది భిక్షం జడ్పీటీసీ సభ్యురాలు మామిడి అనిత. కలిసిరా పాపం జడ్పీటీసీ సభ్యురాలు మామిడి అనిత గారిని ఏ మీటింగ్కి ప్రోటోకాల్ పాటించారని ఆ మధ్యన గొడవ నా దగ్గర దానికి వచ్చే నేమో నెమ్మది భిక్షం అలిగి పులిగింది నా మీద. ఇంకేమున్నా ఇలా నియోజక అభివృద్ధికి కృషి జాజండి. తొంగదుర్తి నియోజకవర్గ అభివృద్ధికి లక్ష్యంగా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ పనిచేస్తున్నారని జడ్పీ చేస్తున్నారు ఎంపీపీ మన్య రేణుక జడ్పీటీసీ సభ్యుడు దావుల వీరప్రసాద్ యాదవ్ అన్నారు. చేస్తుండలే సరే, అభివృద్ధి చేస్తున్నారా చేయలేదా అనేది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే ఓకే స్పీడ్ పెంచిరనుకునే చెప్పాలి. సో గౌడ సమ్మేళనాలకు తరలిన నాయకులు, మంచిది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. మునుగోడు ఉప ఎన్నికల హామీలన్నీ అవలు. 10 నెలల్లో 550 కోట్ల అభివృద్ధి పనులు పనిచేసే వారికే మరోసారి అవకాశం ఇవ్వాలి. ఫ్లోరైడ్ను తరిమి సురక్షిత తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. మరో మోసానికే కాంగ్రెస్ 6 గ్యారంటీలు. అభివృద్ధి నిరోధకుడు రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి. దేవరకొండ మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. చండూరు ఆర్డీఓ గరుడపల్లిలో తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం. 10 నెలల్లో 550 కోట్ల అభివృద్ధి పనులు అంటే 10 నెలలు టైం ఉందా? అరే ఈ 10 రోజుల్లో కోడ్ పడుతుందయ్యా, ఇంకేడ చేస్తావు నువ్వు అభివృద్ధి పనులు? మరి ఇన్ని రోజులు ఏం చేసిరు? 550 కోట్లు ఇన్ని రోజులు ఎడదాసి పెట్టిరు? ఇది ఇది నమ్మే విషయమేనా? ఇప్పుడు 10 నెలలు అన్నారు. 10 నెలల్లో ఒక నువ్వు గెలవకపోతే స్టేట్లో మీ గవర్నమెంట్ రాకపోతే ఇది ఎవరు చేయాలి?
వీళ్ళు ఎవరు చేస్తారని గ్యారంటీ ఉందా? జైదీష్ రెడ్డి గారు మీరు గెలిచినా గెలకపోయినా చేస్తారా? ఎన్ని ఉత్తమ చర్యలు, ఆడబిడ్డకు అండగా ప్రభుత్వం, మహిళా ఆర్థిక పురోభివృద్ధి రుణ సాయం, భరోసాగా కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ పథకం, బతుకమ్మ శిలల పంపిణీ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అప్పుడే స్టార్ట్ చేసిరా ఈ చీరల పంపుడు. చూడాలి ఈసారి చీరలు ఎట్టున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మాయమాటలను నమ్మరు, ప్రజలు నెవరు నమ్మరు. ఎవరైనా కుట్రలు పనినా బీఆర్ఎస్ విజయం. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం. ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ తుంగతుర్తులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభం. ఇంతవరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేదా తుంగతుర్తులా? ఇంతవరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేకపోవడం ఏంది? మరి కిషోర్ గారు వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాడు? తిరుమలకెళ్ళిన కదా. అయ్యయ్యో భలే పని అయిందే. ఫోన్లే పాపం ఎట్టకేగలకు ఓపెన్ అయ్యదు. తుంగతుర్తికి మరో రెండు మార్కెట్లు. కాళేశ్వర జలాల రాకతో పెరిగిన పంట అభివృద్ధి, రైతులు రైతులకు తగ్గుతున్న దూరభారం. సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు. సో కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అట, మునుగోడులో ఉప ఎన్నికల హామీలను అమలు చేస్తున్నారట. ఫ్లోరైడ్ తరిమి సురక్షిత తాగునీరు అందిస్తున్నాను గలత సీఎం కేసీఆర్. ఇది మాత్రం తప్పు. మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య తగ్గలేదు. మొన్న ఉప ఎన్నికలు ఎలక్షన్లకు పోయినప్పుడు అక్కడ అన్నం ఏమో కానీ ఫస్ట్ వాటర్ దొరకట్లే అక్కడ. అంటే వాటర్ మీన్స్ ఏంటంటే ఒక్కొక్క అందరు కార్లల్లో ఫుడ్ కంటే ఎక్కువ వాటర్ బాటిల్స్ ఎక్కువ తీసుకోలేరు. నేను అసలు ఒక నాయకుడినైనా వాటర్ ఇవ్వన్నా అంటే తమ్మి నీకు 100 రూపాయలు డబ్బు పైసలను ఇస్తా కానీ వాటర్ ఏం తమ్మి, ఇక్కడ అంతా ఫ్లోరిన్ వాటర్ మేము తాగం. అంటే నాయకులు మీరే తాగకుంటే అక్కడ ఉన్న ప్రజలు ఎట్టా బతకాలి? ఇంకా అక్కడ సమస్య ఫ్లోరిడ్ సమస్య తీరలే, అది తీర్చాలి ఇంకా. సో ఇది ఈరోజు మార్నింగ్ ఇస్. నేను మీ సైదయ్య మామిడి, ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.